వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటికి టికెట్ ఇవ్వకుండా ఉంటానన్నదానికి కారణం వాళ్ళ భార్యల మధ్య గొడవ, వాళ్ళ ఇంటి గొడవ. దాంట్లోనే ఇప్పుడు అసలు సమస్య. అయితే ఆయనకి రెండో భార్య ఉందన్నమాట వాస్తవం, బిడ్డ కూడా 10 ఏళ్ల వయసు ఉన్న బిడ్డ ఉందన్నటువంటి మాట వాస్తవం, బ్రాహ్మణ మహిళని చేసుకున్నాడు అన్నటువంటిది. అక్కడ ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ అదే నడుస్తున్నటువంటిది. అక్కడ నియోజకవర్గంలో కూడా అవే గొడవలు. అయితే రెండవ భార్య తెర ముందుకొచ్చింది. మొదటి భార్య పట్టించుకోకపోవడం, అట్లాగే ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చారు. నేను నా మూలం లేదో నేను బ్రతుకుతూ ఉన్నాను, కానీ ఆయన్ని వదిలేస్తానని నేను ఇంత పెద్ద ఆయన్ని అంటూ ఆమె చెప్పినటువంటి మాట, మీడియా ముందుకు వచ్చినటువంటి మాట, మేకపాటి అక్కడే కూర్చుని చెప్పినటువంటి మాట ఒక్కసారి విందాం. నిజంగా చెప్తున్నా, కరోనా టైంలో ఒక్కర్లేరు, కుటుంబ సభ్యులు ఎట్ట పోయినో తెలియదు, 2 సార్లు గుండె పుట్టొస్తే ఎట్ట పోయినో తెలియదు, ఒక్కరాని నేను వేసుకుని అసలు స్ట్రాంగ్ పాజిటివ్ సార్కి. మరి నేనైతే వ్యాక్సిన్ కూడా ఇచ్చుకోలేదు ఇవరకు ఇంకా. మరి నా చిన్న బిడ్డ నేను, మేమిద్దరమే ఉన్నాం ఆయన పక్కన. పోతే ముగ్గురు పోయి చచ్చిపోదాం అనుకున్నాం ఆ రోజు. నా పాప అదే చెప్పింది, పోతే ముగ్గురు వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన తచ్చుకొని మేము అట్లే తీసుకెళ్ళిపోయినాం. నెల్లూరులో హాస్పిటల్ లోపల ఉంటే మాకు మాకు టెస్ట్ చేశారు, చూపిస్తే అక్కడ మేము ఉండి బాగా చెప్పకుండా నేను 3 రోజులు హాస్పిటల్ ఉంటే ఆమె రెస్ట్ 3 రోజులు తీసుకొని మేకపాటి శేఖర్ ఇది మేకపాటికి సంబంధించి వాళ్ళ రెండో భార్య ఆవేదన ఇదంతా. ఆమెను ఇప్పటికీ డబ్బులు అక్కడ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వచ్చిన వాళ్ళందరి దగ్గర మేకపాటి ప్రతిదానికి ఈవెన్ టీటీడీకి కాగితాలు ఇవ్వాలన్న డబ్బులు వసూలు చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాం. జగన్ పక్కన పెట్టడానికి కూడా కారణమైంది ఆమెనన్నటువంటి నేపథ్యంలో ఆమె తెర ముందుకు వచ్చి చెప్తోంది. మొదటి భార్య కుటుంబ సభ్యులే ఇలాంటి అభాండాలు వేస్తున్నారంటూ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని చెప్తోంది. మరి జనం నమ్ముతారు, ఇది నమ్ముతారో అది నమ్ముతారో చూడాల్సి ఉంది.